రాజధాని విషయంలో మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రతిపక్ష నాయకుడిగా పదే పదే చెప్పిన తర్వాతే మాట్లాడతాను నేను చెప్పుండేవాడిని కాదు. మీరు అధికార పార్లమెంట్ అసెంబ్లీలో ఈ అమరావతి రాజధాని చెప్పేసిన మాట చెప్పకుండా ఉంటే నేను అనుకునేవాడిని కాదు. మీరు గంటాపదంగా చెప్పారు కాబట్టి అడుగుతున్నా, మీరు మధ్య అంటే మారుస్తారు చెప్పారు. అంటే మీరు అమరావతిలోనే రాజధాని ఉండాలి అనే దానికి మీరు చెప్పే కారణాలు ఏంటి? ఇప్పుడు దానికే నేను చాలా మాటలు అందరికి తెలుసు చెప్పాకల్లా. ఒకటి, ఉన్న మాటల్లో సెంటర్ ప్లేస్ అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉన్నంత సెంటర్ ప్లేస్ అది ఒకటి. కమ్యూనికేషన్స్ అంతా ఆల్రెడీ ఉన్నది, అందువల్ల ఆల్రెడీ సిటీస్ డెవలప్ అయినట్టు ఉన్నాయి. అందులో అందరికీ సౌలభ్యంగా ఉండేది తప్ప ఏదో అడ్డాలో పోయి కట్టుకుంటే సాధ్యమయ్యేది కాదు. ఇది విశాఖపట్నం సెంటర్ కాదు, కర్నూలు సెంటర్ కాదు, సెంటర్ విజయవాడే. అందుకని మేము చెప్తాను అన్నమాట. అమరావతిలో ఒక సామాజిక వర్గం ఉంది, ముఖ్యంగా మీ సామాజిక వర్గం ఉంది, అందుకోసమే మీరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారని లెక్కలు తీయండి. మీరు భూములు ఇచ్చారు కదా, 54% భూములు ఇచ్చిన వాళ్ళు బీసీలు ఎస్సీలు, 14% రెడ్డిస్ ఇచ్చారు, 20-18% కమ్మర్స్ ఇచ్చారు. అందువల్ల సింగిల్ బిగ్గెస్ట్ ఉండదు కమ్మర్స్ కావచ్చు, కానీ మెజారిటీ రెడ్డిస్తో సహమతం అని భూములు ఇచ్చారు. సింగిల్ బిగ్గెస్ట్లోనే పెద్ద ప్రభావం చూపించే వాళ్ళు ఉన్నారని కదా. రెడ్డి సమయలేరా అటుకుంటే వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఇప్పుడు గెలిచిన వాళ్ళే కదా. మరి అటుకుంటే మీరేమనుకుంటున్నారు, జగన్ ఎందుకు మరుస్తున్నారు అనుకుంటున్నారు? మీరు అనుకునేది ఏంటి? చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏలి పెట్టినా యాడ చేయబెట్టినా అక్కడ మనం ఉండకూడదు, ఆ కుర్చీ కూడా పగలగొట్టి తగలబెట్టాల్సిందే అని లైన్లోకి ఆయన పోయాడు. అది నాన్ పొలిటికల్ రియాక్షన్, పొలిటికల్ రియాక్షన్ కాదు అది. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ప్రజా దర్పాన్ని పగలగొట్టాడు, అది పగలగొట్టక్కర్లా, అది రివీట్లేసి బిగించింది, రివీట్లు ఓడి తీస్తే మొత్తం వచ్చేస్తుంది, తీసి ఆయన పెట్టుకోవచ్చు. దాన్ని ప్రొక్లైన్ తీసుకొని భద్రభద్రగా పగలగొట్టాడు, అంటే ఆయన ఉద్దేశించి చంద్రబాబు అక్కడ ఉండని పగలగొట్టాడు. అది గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్. నేనేమన్నానంటే మీరు ఆ చట్టవిరుద్ధంగా కట్టింది గవర్నమెంట్ మీరు పడగొట్టాల్సిన అవసరం లేదు, మీరు వాడుకోండొచ్చు. పక్కనే ఉన్నాయి కదా చుట్టూ కాలం చుట్టూ అనే గెస్ట్ హౌస్ ఉన్నాయి కదా, అమ్మరి అవి నుంచి పగలగొట్టు, ముందు అవి పగలగొట్టు, ఆ గవర్నమెంట్ మళ్ళీ ఇన్స్టోస్ చేసుకో అని అంటే దాని జోలికి ఇప్పుడు దాకా పోలే. అంటే చంద్రబాబు నాయుడు మొత్తం కట్టేసి ఉంటే ఈ నిర్ణయం తీసుకొని ఉండేవాళ్ళ? ఇప్పుడు ఇంత జరిగి ఇన్ని బిల్డింగ్స్ వస్తేనే ఇందేమైనా తీసుకున్నప్పుడు ఏదైనా తీసుకోగలడు. అంటే కొంతమంది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడుదే ఈ పాపం, పాపం ఆయన నమ్మి జనం భూములు ఇచ్చేస్తే ఆ భూముల్లో మొత్తం కట్టేసేస్తే ఆయన పిల్లలు అయిపోయేది, ఇటుక్కి ఇటుక్కి శంకుస్థాపన చేసి బిల్డింగ్కి శంకుస్థాపన చేసి ఏది కాకుండా పూర్తి చేయకుండా అలా చేయడం వల్లే ఇలా జరిగిందని. మేము సలహా ఇచ్చిన మాట వాస్తవమే, ఏది బెజవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ పెట్టమని చెప్పేసి. ల్యాండ్ పూలింగ్ సంబంధించి కూడా ఒకవేళ అక్యుజేషన్ కన్నా ల్యాండ్ పూలింగ్ బెటరు అని చెప్పిన మాట కూడా అంటే అన్నాం అని మాజీ మేము చెప్పిన వినలేదు. కానీ అయితే ఈ 34 ఎకరాలు తీసుకుని మేము ఎప్పుడు చెప్పలేదు, 4-5 వేల ఎకరాలు చాలు. నేనే స్వయంగా చెప్పాను, హైదరాబాద్లో మేము మొత్తం లెక్కేసాం, గవర్నమెంట్ ఆఫీస్ మొత్తం లెక్కేస్తే కూడా 2000 ఎకరాల మొత్తం సరిపోతుంది. కాబట్టి నువ్వు 4-5 వేల ఎకరాలు తీసుకో. అంటే ఆయన ఒక నగరాన్ని నిర్మించాలని కదా, కోటి మంది జనాభా ఉండేది. అయ్యా మా అభిప్రాయం చెప్తున్నా ఉండు, ఇప్పుడు ఆ ప్రకారం తీసుకోవడం కన్నా గబగబ కట్టిండుంటే ఆ కట్టిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ మళ్ళీ తీసుకోండొచ్చు. కానీ ఆయన ఏం చేశాడు, ఆతృతతో మొత్తం భూమి అంతా లాగేసుకుందాం మందిరి పెట్టుకుందాం అంతే, అన్ని ఎకరాలు తీసుకుని తప్పే. ఎందుకంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అంటే కంటిన్యూ అయి ఉంటే అది బాగుండేది. దాని మధ్యలో ఆపింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డితే తప్పు, జగన్మోహన్ తప్పేట అవుతుంది.